బంగారాజు మూవీలో ఈ సీన్ గమనించారా? అదేంటంటే ఒక సీన్లో నాగ చైతన్యకి ఎద్దుకి మధ్య ఫైట్ సీన్ ఉంటుంది కదా, అయితే అక్కడి నుంచొని ఇదంతా చూస్తున్న బంగారాజు ఆత్మ ఎద్దుని బసవా అని పిలవగానే ఆ ఎద్దు బంగారాజు వైపు చూస్తుంది. అయితే అప్పుడు బంగారాజు మనవడే వదిలేసే అనగానే ఆ ఎద్దు నాగ చైతన్యాన్ని వదిలేస్తుంది. అయితే ఒక ఎద్దు జీవితకాలం 20 సంవత్సరాలు మాత్రమే, బంగారాజు చనిపోయి అప్పటికే దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎద్దు బతికేది 20 సంవత్సరాలు అయితే ఇంకా ఎలా ఉంది? అసలు ఈ మిస్టేక్ని ఎలా మిస్ అయ్యారంటారు?